రెవెన్యూ అధికారులు హద్దులు చూపించకుండా ఆన్లైన్ చేయకపోవడంతో తమ భూములను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సంచర్ల గ్రామ పంచాయతీలో 1987వ సంవత్సరంలో సర్వే నెంబర్ 207లో కంబాల సుబ్బరాయుడుకు 4 ఎకరాల 95 సెంట్లు, వాడెల వెంకటేశ్వర్లు 4 ఎకరాల 75 సెంట్లు, షేక్ మెహబూబ్ సాహెబ్ 5 ఎకరాలను ప్రభుత్వం డీఫామ్ పట్టాలు మంజూరు చేశారని, కానీ ఆ భూమి కొంతకాలం తమ ఆధీనంలో ఉందని బాధితులు ఆరోపించారు. ఈ భూమిని ఆన్లైన్ చేయాలని, హద్దులు చూపించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులను మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తమ భూమిని ఆన్లైన్ చేయకపోవడంతో కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కులానికి చెందిన వాళ్ళము, మాకు 1987వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మాకు ఈ పట్టాలు ఇచ్చినారు. దీంట్లో మాకు 4 ఎకరాల స్థలము ఆ రోజు కేటాయించినారు. దానికి సంబంధించిన ఒరిజినలు మా దగ్గర ఉన్నది, మరియు దానికి సంబంధించిన మ్యాప్ కూడా మా దగ్గర ఉన్నది. దీనిలో మాకు నిర్ధారించినారు. కానీ ఈ కొన్ని రోజులుగా కొంతమంది మమ్మల్ని కాదనుకొని కొంతమంది ఆక్రమించి దాని ద్వారా వాళ్ళు ఏదో ఇది చేసుకోవాలని చెప్పి కొంతమంది గుత్తేదారులు కలుసుకొని దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన మేము ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ఎంఆర్ఓ గారు కూడా సరైన స్పందన కనిపించకపోవడంతో ఈ విధంగా మీడియా ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఈ విషయం తెలియజేయడానికి మేము ముందుకొచ్చి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఎంఆర్ఓ గారికి నమస్కారములు. ముఖ్య విషయం ఏమనగా, మాకు గతంలో ఎంఆర్ఓ గారు దేవరాజు గారు 87వ సంవత్సరం మాకు పట్టాలు ఇచ్చినారు. మేము నిరుద్యోగులము. మా భూమిని ఇప్పుడు కొంతమంది ఆక్రమించుకొని దాన్ని సాగు చేసుకుంటున్నారు. మాకు న్యాయం చేసవలసిందిగా మేము కోరుతున్నాము. డీ ఫారము మ్యాపు రెండు